జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ధనుర్మాసంలో గోదాదేవిని ఎంతో 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 సంతోషంగా మనం సేవించుకుంటున్నాం. ఎందుకని అంటే మనకే చూడండి, చాలా రకాల సమస్యలు ఉంటాయి. సమస్య లేని ఇల్లంటూ ఉండదు. కానీ కొంత కొంతమందికి అసలు సమస్యల్లోంచి బయటకు రావడానికి దారి తెన్ను తెలియదు. కానీ ఈ పూజ చేసుకోండమ్మా, మనం ఎవరినైనా బ్రాహ్మణులు కానీ ఎవరినైనా సిద్ధాంతులు కానీ అడిగితే, అమ్మ ఈ పూజ చేసుకోండమ్మా, ఈ పూజ చేసుకోండి, మీ కష్టాల నుంచి మీరు బయటకు వస్తారు అని అంటారు, అలా అని చెప్తుంటారు. అలాగే ఏ కష్టమైనా, ఎలాంటి సమస్య అయినా, మీకు ఎలాంటి మంచి కోరిక అయినా కూడా తీరాలి అని అంటే, మీరు ధనుర్మాస వ్రతాన్ని గనక ఆచరించినట్టయితే విశేషంగా సునాయసంగా మీరు ఆ కోరికని మీరు తీర్చుకోగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే, మనం అందరం, నేను చెప్పక్కర్లా, చాలామంది చెప్తున్నారు, మనందరికీ తెలుసున్న విషయం ఏంటంటే, మార్గశీర్ష మాసం, అందులోనూ ధనుర్మాసాన్ని స్త్రీ మాసం అంటే ధనాకర్షణ మాసం, నేనైతే ఇలాగే అంటానండి, ధనాకర్షణ మాసం అనే అంటాను. ఎప్పుడైతే అంటే నా వాళ్ళందరికీ తెలుసు, ఎప్పుడైతే గోదాదేవి వ్రతం స్టార్ట్ చేశారో ఆ సంవత్సరానికి వాళ్ళ జీవితంలో వాళ్ళ ఇంట్లో మార్పులు అనేది చూడటం చాలామంది చేశారు. అందులోనూ నేను చెప్పడం మొదలుపెట్టిన తర్వాత కూడా అమ్మ చేసుకున్నాక మేము చాలా బాగున్నాం అనేసి అంటున్నారు. అయితే నేను ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి ఒక కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి చూసారండి, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు, శుభకార్యాలు ఆగిపోయినాయి, మేము ఇలా కొన్ని కొన్ని అనుకుంటున్నాము, ఏ పనులు ఎదురుకెళ్ళలేదు అంటారు చూసారా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చూడండి, మనకి ధనుర్మాస వ్రతంలో మనం ప్రతిరోజు చేసుకునే అమ్మవారి వ్రతంలో తిరుపావై చదువుకుంటాము, అలాగే అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటాము, తర్వాత వెంకటేశ్వర స్వామికి కానీ నరసింహస్వామికి కానీ కృష్ణుడికి కానీ రంగనాథుడికి కానీ అష్టోత్తరం మనం చేసుకుంటాం, అభిషేకాలు ఇవన్నీ మనకి మామూలే. అలాగే ఈ 30 పాసరాల్లోనూ 27వ పాసరానికి చాలా చాలా విశేషమైన శక్తి ఉంది అనేసి అంటారు. ఏంటి అని అంటే, రంగనాథుడిని పెళ్లి చేసుకోవాలి అనేసి గోదాదేవి స్త్రీ వ్రతాన్ని అంటే ధనుర్మాస వ్రతాన్ని పూనుకుని కృష్ణుడిలాగా ఆరాధించి అదేంటి రంగనాథుడిలో ఐక్యమైపోయింది. అయితే అక్కడున్న వటపత్ర సాయికే మొక్కుకుందంట ఆ తల్లి. ఏమని, నేను గనక రంగనాథుడిని గనక పెళ్లి చేసుకుంటే మీకు 108 అదేంటి గంగాళాలతోటి పాయసం కాసి అది కూడా చాలా అమృతంలాగా దాని నిండా అదేంటి నెయ్యి వేసి చక్కగా చిక్కటి పాలు పోసి నేను తయారు చేసి మీకు నేను సమర్పించుకుంటాను స్వామి అని అనుకుందంట. కానీ ఈ తల్లి ఈ వ్రతం చేస్తూ చేస్తూనే భోగి రోజునాడు ఆ స్వామిని చేరుకుంటాం, కళ్యాణం చేసుకుంటాం, ఆ స్వామిలో ఐక్యమైపోతాం, ఇదంతా జరిగిపోయి ఈ తల్లి ఈ మొక్కుకున్న కోరికని తీర్చలేదంట. ఆ తర్వాత కాలంలో రామానుజుల వారు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన తెలుసుకుని, ఓహో అమ్మవారు ఇలా అదేంటి 108 గంగాళాలతోటి పాయసం కాసి స్వామికి సమర్పించుకుంటానన్నారనేసి ఆవిడ కోరికని ఈ అదేంటి రామానుజుల వారి గురించి మన అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి, ఆ మహానుభావుడు ఆ 108 గంగాళాలతోటి అమ్మవారి కోరికని తీర్చారంట. ఈ తీర్చేటప్పటికి ఏమైందంటే, గోదాదేవి ఎవరు, సాక్షాత్తు శ్రీరంగంలో ఉన్న మహాతల్లి గోదాదేవి ఆండాళ్ళమ్మ రామానుజుల వారిని అన్నా అని సంబోధించిందంట. అంటే ఆ తల్లి ఆ కోరిక తీర్చారు అంటే, చూడండి నాకు ఏదైనా కోరిక ఉందనుకోండి, భర్త తీర్చినా తీర్చకపోయినా పుట్టింటోళ్ళు తీరుస్తారన్న ఒక ప్రేమ అనేది మనకి ఒక భావన అనేది ఉంటుంది. అలాగే ఆయన తీర్చారు కాబట్టి అన్నా అని పిలిచిందంట. కాబట్టి ఎవరి ఇంట్లోనైనా సరే చాలా మట్టికి కష్టాలు, ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో డబ్బు నిలబడతలేదు, చాలా అదేంటి మేము కోరుకున్న కోరిక ఏది తీరట్లేదు ఇలా అనుకున్న వాళ్ళు, మీరు దగ్గరలో ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ దేవాలయంలోనైనా సరే కుడారై ఉత్సవం అనేసి చేస్తారు. అది ఒక చాలా ఉత్సవం కింద చేస్తారు. 108 గంగాళాలతోటి పాయసం పెట్టి
మనం గోత్రనామాలు గనక ఇచ్చి మనం గనక డబ్బులు కట్టినట్టయితే మన పేరు చదివి ఆ స్వామివారికి సమర్పించిన తర్వాత ఆ గంగాళాన్ని మనకి ఇవ్వడం అనేది, పాయసంతో ఇవ్వడం అనేది చేస్తారు. మీరు ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి కట్టండి. ఈ ధనుర్మాసంలో మనకి ఎప్పుడు వచ్చింది అంటే 11వ తారీఖున కుడారై ఉత్సవం వచ్చింది. ఆ రోజు 27వ పాసరం కాబట్టి. అలాగే మన ఇంట్లో మనం ఏం చేయాలంటే కేవలం పాలతోనే బియ్యాన్ని ఉడకబెట్టి చక్కగా మెత్తగా ఉడకబెట్టి జీడిపప్పు, కిస్మిస్సు, బాదము, నెయ్యి బాగా పోసి చక్కగా మధురంగా చేసి మీరు రంగనాథుడికి రూపంలో ఉంటే రంగనాథుడికి లేదంటే వెంకటేశ్వర స్వామికి ఏ అవతారానికైనా విష్ణుమూర్తి అవతారానికి అమ్మవారికి నైవేద్యం చేసేయండి. తర్వాత గుళ్ళో పెట్టింది మాత్రం మీకు ఇస్తారు కాబట్టి మీరు గనక తెచ్చుకున్నట్టయితే చాలా 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 సంతోషం. అందులోను కుడారై ఉత్సవంలో పాల్గొంటే గనక మన ఇంట్లో చాలా మట్టికి సమస్యలు అనేవి తీరిపోతాయి. ఎందుకనంటే తేలిగ్గా మనల్ని అనుగ్రహించమనేసి మన తరపున ఆ తల్లి స్వామిని వేడుకుంది. కాబట్టి ప్రతి ఉత్సవాన్ని కూడా ప్రతి ధనుర్మాసంలో ప్రతిరోజు పండగే. అందులోనూ కుడారై ఉత్సవం అంటే మామూలు కాదు. నెక్స్ట్ భోగి ఉంది. ఆ భోగికి ఏంటి, ఎలాగా, ఏం చేసుకోవాలన్నది మీకు తర్వాత వీడియోలో నేను తెలియచేస్తాను. కానీ ఎవరికైనా సరే అందుబాటులో ఉన్న విష్ణుమూర్తి దేవాలయంలో కుడారై ఉత్సవం గనక జరుగుతుంటే మీ పేర్లతోటి గోత్రనామాలతోటి చక్కగా ఎంతో కొంత డబ్బులు కట్టి మీరు ఆ కుడారై ఉత్సవంలో పాల్గొని ఆ పాయసాన్ని దేంతో ఇస్తే దాంతో ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. జై శ్రీమన్నారాయణ.